బాలీవుడ్ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ. బాహుబలి సమయంలో కార్తికేయ పేరు బాగా వినిపించింది. దర్శకత్వంపై పెద్దగా ఆసక్తి లేని కార్తికేయ బాహుబలి సినిమాకు సంబంధించిన సెకండ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలు అన్నీ కూడా అతడే చూసుకున్నాడు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయి మరీ కార్తికేయ ఈ చిత్రం కోసం పనిచేశాడు అంటూ గతంలో పలు సందర్భాల్లో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్, వీడియోల మేకింగ్ మరియు ప్రమోషన్స్ కార్యక్రమాల డిజైనింగ్లను కార్తికేయ చూసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఈయన వివాహ నిశ్చితార్థం జరిగింది. హఠాత్తుగా వివాహ నిశ్చితార్థ వార్తలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా కార్తికేయ ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నా కూడా కార్తికేయ ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎట్టకేలకు వివాహ నిశ్చితార్థం తర్వాత ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ కార్తికేయ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరంటే పూజా ప్రసాద్. ప్రముఖ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు రామ్ ప్రసాద్ కుమార్తె అయిన పూజా ప్రసాద్ కు సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలంగా భక్తి పాటలు పాడుతూ అలరిస్తూ వస్తోంది. కేవలం భక్తి పాటలపైనే ఆసక్తితో ఆమె సింగర్ గా కొనసాగుతోంది. సినిమాల్లో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయిన పూజా ప్రసాద్ కు కార్తికేయకు ఎక్కడ పరిచయం అయి ఉంటుందా అంటూ ప్రస్తుతం అంతా కూడా చెవులు కొరుక్కుంటున్నారు. జగపతి బాబు అన్న కుమార్తె అయిన పూజా ప్రసాద్ కు కార్తికేయకు జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. వీరి వివాహం ఈ సంవత్సరం డిసెంబర్లోనే జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తికేయ పూజా కుమార్ల వివాహం అంగరంగ వైభవంగా తెలుగు సినిమా తారలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.